हाय एवरीवन, वेलकम बैक टू अवर चैनल। ఈ రోజు నేను మీతో షేర్ చేయబోయేది అమ్మవారి అలంకరణ గురించి అండి। ఫుల్ గా ఎలా పెట్టాలి, ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలని పూర్తి అలంకరణ ఈ రోజు నేను మీతో షేర్ చేస్తున్నాను। మిస్ అవ్వకుండా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు డీటెయల్ గా అర్థమవుతుంది। చాలా సులభంగా ఇంట్లో చిన్న పిల్లలు గాని పెద్ద పిల్లలు గాని ఎవరైనా సులభంగా అలంకరించుకునే విధానం అండి ఇది। వల్లక్ష్మి రథం అప్పుడు శ్రావణ మాసంలో మాత్రమే యూస్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, రెగ్యులర్ గా యూస్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అమ్మవారిని ఈ విధంగా కలశం తోటి। సో ప్రతి ఒక్కరికి సులభంగా తొందరగా అలంకరణ అయిపోవాలంటే ఈ స్టెప్స్ అనేది ఫాలో అవ్వండి। వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు డీటెయల్ గా అర్థమవుతుంది। సో ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి। దానివల్ల నేను అప్డేట్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది। లెట్స్ గెట్ స్టార్టెడ్। హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఈ రోజు నేను మీతో షేర్ చేయబోయేది అమ్మవారి అలంకరణ గురించి అండి। కలిశం ఎలా పెట్టుకోవాలి, ఆమె అలంకరణకి విధి విధానాల గురించి ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను। ముందుగా అమ్మవారిని మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ ఆ ప్లేస్ మొత్తాన్ని శుభ్రం చేసుకొని దాని మీద వీలైతే ముగ్గు మనం వాకిటి ముందు వేస్తాం కదా, ఆ ముగ్గుని యూజ్ చేసేసి విష్ణు చక్రం కానీ తామరపూ కానీ ఏ ముగ్గు అయినా మీ ఇష్టమని మీకు వచ్చిన ముగ్గు వేయచ్చు, లేదా బియ్యం పిండి వేసి ఇంకా చాలా మంచిది, బియ్యం పిండి యూజ్ చేసి మీకు వచ్చిన ముగ్గు వేయండి। ఇప్పుడు ముగ్గు వేసిన ప్రదేశంలో కొంచెం పసుపు కొంచెం కుంకుమతోటి అలంకరించుకొని, వీలైతే పసుపు కుంకుమను కూడా కర్రలాగా వేస్తే ఇంకా చాలా మంచిది। దాంట్లో ఖచ్చితంగా పసుపు కుంకుమని వేయండి, ఎందుకంటే అమ్మవారిని అక్కడ మనం ప్రతిష్ఠిస్తున్నాం కాబట్టి కలిశాన్ని, సో ఖచ్చితంగా అది చాలా పవిత్రంగా ఉండాలి ఆ ప్రదేశము। అందుకే నీట్గా శుభ్రం చేసుకొని ముగ్గు పసుపు కుంకుమ ఇవన్నీ లక్ష్మీ ప్రదాలు, సో అందుకోసమే ఆ విధంగా ఆ ప్రదేశాన్ని అలంకరించుకోవాలి। అలంకరించుకున్న ప్రదేశంలో ఒక వెండి ప్లేట్, దాని బదులు ఒక స్టీల్ ప్లేట్ అయినా తీసుకొని పెట్టవచ్చు, ఏదైనా సరే కొత్తది వాడనిది ఒక మంచి ప్లేట్ తీసి పెట్టుకోండి। స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు, అది చిన్న సైజు పెద్ద సైజు అంటే అది మనం పెట్టే కలిశాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకునే చెంబును బట్టి డిసైడ్ అయి ఉంటుంది। తీసుకొని దాంట్లో నేను 5 పిరికెళ్ళ బియ్యాన్ని వేసుకుంటున్నాను। బియ్యము అనేది మనం కొత్తగా బియ్యం తెచ్చుకున్నప్పుడు బస్తాలోంచి ఫస్ట్లోనే తీస్తే ఇంకా చాలా మంచిది, లేనప్పుడు వీలు లేనప్పుడు మామూలుగా మనం కలిశం పెట్టేటప్పుడు తీసుకున్న సరిపోతుంది। 5 పిరికెళ్ళైన యూజ్ చేయొచ్చు, ఆ ప్లేస్లో 3 పిరికెళ్ళైన యూజ్ చేయొచ్చు। ఇలా బియ్యాన్ని అమ్మవారిని కాదండి, ఏ విగ్రహాలను పెట్టినా దాని కింద కొన్ని బియ్యం వేసి మాత్రం పెట్టాలి, ఒట్టిగా నేల కానించి ఏ విగ్రహాలను పెట్టకూడదు। ఇప్పుడు ఆ బియ్యానికి మధ్యలో ఒక చెంబు అండి, ఈ విధంగా కలిసిన చెంబు నేను ఇది తీసుకుంటున్నాను, దీంట్లో నిండా నీళ్లు తీసుకోండి, వెలితిగా తీసుకోవద్దండి, నిండుగా తీసుకోండి, ఖచ్చితంగా మర్చిపోకుండా నిండుగానే మాత్రమే తీసుకోండి, వెలితిగా తీసుకుంటే అన్నీ అలానే ఉంటాయి, సో మర్చిపోకుండా నిండుగా అంటే మరీ పొడిలేటట్టు కాదండి, ఆ కింద లైన్ వరకు వాటర్ తీసుకొని ఆ బియ్యంలో అది కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు గట్టిగా కొంచెం అదిమి పట్టండి, ఎందుకంటే ఒకసారి కలిశం మనము అలంకరించిన తర్వాత దాన్ని కదల్చకూడదు। సో ఆ చెంబుని బాగా సెట్ అయ్యేటట్టు పెట్టేసేసి ఆ చెంబుని ఇప్పుడు పసుపు కుంకుమ గంధంతో ఆ చెంబుని అలంకరించండి, లక్ష్మీదేవి కాబట్టి ఆమెకి బొట్టు పెట్టండి, ఇది కంపల్సరీ। వెండి చెంబులే కాదండి, కొత్తవి ఏవైనా సరే స్టీల్ చెంబు స్టీల్ ప్లేట్లు యూజ్ చేయొచ్చు। అదేవిధంగా ఆ వాటర్ లోపల కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం గంధం, అదేవిధంగా అక్షింతలు కూడా వేయండి, మనం అమ్మవారిని ప్రతిష్ఠించే ప్రదేశం కదండి, ఎంతో పవిత్రంగా ఉండాలి కాబట్టి ఇవి చాలా ముఖ్యమైనవండి। సో అవి మర్చిపోకుండా అవన్నీ వేసేసి ఆ చెంబులో ఒక 5 రూపీస్ కాయిన్ మర్చిపోకుండా వేయండి, 5 రూపీస్ కాయిన్ అయినా లేకపోతే 2 రూపీస్ కాయిన్ అయినా మీ దగ్గర ఏ కాయిన్ ఉంటే ఆ కాయిన్ తట్ల వేసి పెట్టుకోండి। ఇప్పుడు ఆ చెంబుకి కరెక్ట్గా సరిపోయే విధంగా పీచు తీయని ఒక కొబ్బరికాయ అండి, పీచు తీయకుండా ఉండేది మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి, పీచు తీసిన పనికి రావండి, పీచు తీయంది తీసుకొని ఎటు సైడ్ మెత్తగా ఉంది మనం ప్రెస్ చేస్తే మనకు అర్థమవుతుంది కదా, అక్కడ ప్రెస్సింగ్ చేసి నీట్గా ప్రెస్ చేసి అక్కడ గంధము పసుపు కుంకుమలతోటి బొట్టు పెట్టి ఆ పీచు తీయని కొబ్బరికాయని అలంకరించుకోండి। ఇది
మన చెంబు సైజుని బట్టి మనం తీసుకోవాల్సింది వస్తుందండి. ఎందుకంటే కొంతమంది చిన్న చెంబులు తీసుకొని కొంతమంది పెద్ద చెంబులు తీసుకుంటారు. చెంబులలో చాలా రకాలు ఉంటాయి, పొడవుగా ఉంటాయి, వెడల్పుగా ఉంటాయి. సో దట్ ఇన్సర్ట్ అయ్యే విధంగా మరీ పెద్ద కొబ్బరి చిప్పలు కాకుండా, మరీ చిన్నవి కొబ్బరికాయ కాకుండా, చిన్నవి కాకుండా, మీడియం సైజువి బొచ్చు ఈ విధంగా తీయకుండా ఉన్నవి తీసుకొని దాన్ని నీట్గా పసుపు నీళ్ళతోటి దాని మీద పసుపు నీళ్ళు చల్లి సిద్ధం చేసి పెట్టుకొని, సిద్ధం చేసి పెట్టిన కొబ్బరికాయని కొంచెం వాటర్తో అలా అనేసి ఈ విధంగా గంధము పసుపు కుంకుమతోటి అలంకరించుకోండి. ఇప్పుడు తమలపాకులని ఒక 5 తమలపాకులండి, ఖచ్చితంగా 5 తమలపాకులు ఫ్రెష్గా ఉన్నాయి తీసుకొని నీట్గా వాటిని తుడిచండి. ఎటువంటి నలకలు లేకుండా తమలపాకులు శుభ్రంగా ఉంచుకోండి. ఈ విధంగా ఉంచుకొని ఈ విధంగా వాటిని అన్నింటినీ సెట్ చేసుకోండి. ఎందుకంటే చెంబు మీద పెట్టైనా మనం చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే ఇంకా ఈజీగా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. చెంబు మీద పెట్టి చేయడం వల్ల ఒకటి లోపలికి వెళ్తా, ఒకటి పైకి ఉండి అలా కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ విధంగా మన చేతిలోనే 5 తమలపాకుల్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకోవడం వల్ల మనము చెంబులో ఈ కొబ్బరి చిప్పును పెట్టడం ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఆ తమలపాకుల్ని ఆ విధంగా ఇన్సర్ట్ చేసుకొని తరువాత కొబ్బరి కాయ ఈ కాయని ఆ తమలపాకుల మధ్యలో నిదానంగా మళ్ళీ ఆకులు లోపలికి పోకుండా నిదానంగా ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోండి. అంతే, కలిసిన చూడండి ఎంత నీట్గా సెట్ అయిపోతుందో. సో అదే మనం కొబ్బరికాయలు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఉంటుందండి, అది ఎట్లా కరెక్ట్గా సెట్ అయిందా లేదా అని. సో అమ్మవారి అలంకరణకి మెయిన్ పార్ట్ అండి ఇది, కింద ప్లేటు చెంబు అండ్ తమలపాకులు కొబ్బరికాయ. నేను 5 రూపీస్ కాయని ఇందా చెప్పాను కదా, నేను ఫస్ట్ వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేస్తున్నానండి. కలిసాన్ని కదిలీకూడదండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొబ్బరికాయని కదలకుండా అలా గట్టిగా ఉండే విధంగా ఫిట్ చేసేసుకోండి. ఇది కలిసంలో మెయిన్. ఇది కొంతమంది ఈ పార్ట్ వరకే పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు, అలంకరణ అవసరం లేదు అనుకున్న వాళ్ళు. నెక్స్ట్ కాయిన్స్ అండి, ఇవి అమ్మవారిని కాదండి, ఏ దేవతా విగ్రహాలను కానీ ఏ దేవుని విగ్రహాలు ఏవి పెట్టినా కింద ప్లేట్ పైన బియ్యం పైన కాయిన్స్ పెట్టి, ఏదో ఒక కాయిన్ పెట్టి వాటిపైన మాత్రం మనం విగ్రహాలు పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. అట్లా మాత్రం పెట్టాలి, డైరెక్ట్గా నేలకు తాకే విధంగా ఏ విగ్రహాలను మనం పెట్టకూడదండి. సో నేను కొన్ని కాయిన్స్ నేను స్టోర్ చేసి పెట్టుకునేటివి ఈ విధంగా పెట్టేస్తున్నాను. ఇది అమ్మవారి ముఖం వరకే విగ్రహం అండి, వెండిది. మనకి బయట మామూలు కావాలంటే దొరుకుతాయి, కావాలంటే వెండి మనం ప్రిపేర్ చేయించుకోవచ్చు. చూడండి సైడ్స్ కమ్మలు పెట్టుకోవడానికి కూడా చాలా బాగా ఇచ్చాడు. అమ్మవారి ఫేస్ వరకేనండి ఇది, ఫేస్ నుంచి చీర జస్ట్ అలా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమతోటి ఈ విధంగా గంధంతో బొట్టు అలంకరించుకోండి. కమ్మలు పెడితే ఇంకా చాలా బాగుంటుంది. జస్ట్ నేను పెట్టలేదండి, నేను చూపిస్తున్నాను. నేను ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే అమ్మవారికి కమ్మలు పెడతాను. ఈ విధంగా అమ్మవారికి బొట్టు పెట్టింది. ఇది మీకు బయట ఎక్కడైనా దొరుకుతుందండి, గోల్డ్ షాప్లలో ప్రిపేర్ చేసి మన ప్రిపేర్ చేసి ఇస్తారు. పిచ్చివి కావాలని దొరుకుతాయి. డైలీ రెగ్యులర్గా అమ్మవారి కలుషం ఉన్న వాళ్ళైతే వెండి చేపించుకుంటారు. శ్రావణ మాసానికి మాత్రమే యూజ్ చేసే వాళ్ళైతే టెంపరరీగా బయట తీసుకొచ్చుకొని పెట్టేస్తారండి. బయట మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో రకాలు కూడా చాలా రకాలు ఉన్నాయి. గోల్డ్ ఫేస్ ఉన్నాయి, సిల్వర్ ఫేస్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఈ విధంగా అమ్మవారిని గంధంతో పసుపు కుంకుమలతోటి పూర్తిగా అలంకరించుకోండి. అండ్ తర్వాత ఈ అమ్మవారి ముఖంని ఆ కొబ్బరికాయకి మనము పెట్టాలి. దీని విగ్రహాన్ని అట్లా పెట్టడానికి ముందుగా కొబ్బరికాయ ఈ విగ్రహానికి వెనక ఒక కొండి ఉంటుంది చూడండి, ఈ కొండి ఇస్తుంది, దానికే వస్తుంది కొండి అండి. రాకపోయినా మీరు పెట్టించుకోవచ్చు, చాలా ఈజీ. జస్ట్ ఒక కడ్డీని పెట్టేస్తారు, ఆ కడ్డీ సహాయంతో కొబ్బరి చిప్పలోనికి మనం దాన్ని ఇట్లా ఇన్సర్ట్ చేస్తాము. చాలా సులభంగా ఈ విధంగా పెట్టేసేయచ్చు చూడండి, ఎంత ఈజీగా పెట్టేసేయచ్చు. అందుకే మనం ఫస్ట్ అనుకుంటాం మెత్తగా ఎక్కడ ఉంది కొబ్బరికాయ అది చూసి సెలెక్ట్ చేసుకొని ముఖాన్ని కరెక్ట్ ఫేసింగ్ స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ అమ్మవారికి వస్త్రాలండి, ఇది ఆల్రెడీ మేము బయట మిషన్ మీద కుట్టినట్టు క్లాత్ జాకెట్ పీసెస్ ఉంటాయి కదా బయట, అది తీసుకొని వచ్చి ఈ విధంగా కుచ్చి పెట్టేసి అమ్మవారికి ఒక లంగాలాగా అండ్ అది కొంగులాగా మేము స్టిచ్ చేసాము. చాలా సులభం అండి ఇది కుట్టడం కూడా, జస్ట్ కుచ్చిపెట్టి బొంద పెట్టేసేయడమే. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాను.
చాలా సులభంగా అండ్ ఈ విధంగా అనుకోండి మనకి సారీ ఫోల్డింగ్ అంటే చాలా కష్టంగా ఉంటుంది ఈ విధంగా అయితే చాలా సులభంగా మనం అమ్మవారిని చాలా తక్కువ టైంలో అలంకరించుకోగలము జస్ట్ దాన్ని అట్లా పెట్టేసేసి అలా చుట్టేయడమేనండి అమ్మవారి సారీ పర్ఫెక్ట్గా కట్టినట్టే ఉంటుంది తొందరగా అయిపోతుంది సారీ అంటే చాలా కష్టంగా ఉంటుంది కుచ్చిళ్ళు కొంగు అనేసి కొంచెం పెద్ద విగ్రహాలకు అయితే ఈజీ కానీ చిన్న విగ్రహం కదండి సో ఇదైతే చాలా ఈజీ ఈ స్టిచ్చింగ్ ఎలా కుట్టారు అనేసి చాలామందికి డౌట్ రావచ్చు నేను వీలైతే నేను ఇది కూడా ఒక వీడియో చేసేసి నేను అమ్మవారి విగ్రహాలకి ఏ విధంగా ఈ వస్త్రాలు కుడతారనేసి నేను ఒక వీడియో షేర్ చేస్తాను మీకు అది చూసేసి మీరు కూడా ఇలాంటివి స్టిచ్ చేసేసుకోవచ్చు మనకు బయట మార్కెట్లో దొరుకుతాయి కదండి జాకెట్ పీసెస్ ఇట్లా చాలా రకరకాలు కనిపిస్తూ ఉంటాయి వాటిలో మనకి నచ్చింది తీసుకొని ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు సపరేట్గా శారీ మొత్తం యూజ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అంతేనండి ఊరికి కట్టేసేయడం వెనక బుందెలతోటి చాలా సులభంగా అయిపోతుంది అమ్మవారి అలంకరణ చూసారుగా శారీ అయితే చాలా కష్టము కానీ ఇది జస్ట్ లంగా కాబట్టి మనకు చాలా తొందరగా అయిపోయింది ఇప్పుడు అమ్మవారికి అలంకరణలో ముఖ్యమైన పాత్రలు ఏంటి దండలు నేను మా అత్తగారు లక్ష్మీకాసులతో ఈ విధంగా ఆల్రెడీ ప్రిపేర్ చేయించారండి సో నేను ఇది యూస్ చేస్తున్నాను వీలైతే మీరు మీ దగ్గర ఉంటాయి కదా గోల్డ్ ఉంటాయి డిజైనర్ ఉంటాయి ఏదైనా రాళ్ళవి ఏవైనా సరే మీ దగ్గర ఉండేటివి జస్ట్ కొంచెం గోల్డ్ అలాంటివి అయితే పసుపు నీళ్ళు చల్లి యూజ్ చేయండి పిచ్చివి ఎలా అయితే పెట్టేసేయండి మ్యాక్సిమం అమ్మవారి అలంకరణకి వీలైతే ఒక చైన్ అయినా సరే చిన్నదైనా సరే గోల్డ్తో యూజ్ చేయండి చాలా మంచిది ఈ విధంగా చేసేసేయండి వాటికి నేను లక్ష్మీ కాసులు కాబట్టి వాటి ప్రతి ఒక్కదానికి ఈ విధంగా బొట్లు పెట్టేసి పసుపు కుంకుమతో అలంకరించి అమ్మవారికి అలంకరించాను వీలైతే మీరు మీ దగ్గర ఉండేవి జస్ట్ పసుపు నీళ్ళు చల్లైనా అలంకరించుకోవచ్చు ఇది జస్ట్ వైట్ రాళ్ళు రెడ్ రాళ్ళతో కలిపి కుట్టించిందండి ఫస్ట్ వేసింది ఇప్పుడు నెక్స్ట్ వేస్తుంది దీంట్లో ఆకుపచ్చ తెలుపు ఎరుపు ఈ మూడు గుండ్లతోటి లక్ష్మీ కాసులతో ఇది ప్రిపేర్ చేశారండి చాలా బాగుంటుంది ఇదే కాదండి ఎందుకంటే అమ్మవారికి లక్ష్మీ కాసులు మెయిన్ కదా మనము శ్రావణ మాసం అప్పుడు యూజ్ చేస్తుంటాం కదా లక్ష్మీ కాసు ఖచ్చితంగా తీసుకుంటాం మా అత్తగారు మొత్తం లక్ష్మీ కాసులతో ఈ విధంగా అమ్మవారికి స్పెషల్గా ప్రిపేర్ చేయించారు లక్ష్మీదేవికి లక్ష్మీ కాసులతో అలంకరణ చాలా బాగుంటుంది అనేసి ఈ విధంగా ప్రిపేర్ చేయించారండి మనము ఇలాంటివి కావాలంటే గోల్డ్ షాప్లలో మనం ప్రిపేర్ చేయించుకోవచ్చు చాలా బాగుంటాయి లేదు అనుకుంటే మనం నార్మల్గానే యూజ్ చేయొచ్చండి డైలీ కలుషం యూజ్ చేసే వాళ్ళు మాత్రం ఏదైనా చిన్నదైనా సరే ఒక గోల్డ్ చైన్ ఏదో ఒకటి యూజ్ చేస్తే బెటర్ పిచ్చివి అయితే తొందరగా కలర్ పోతాయి కాబట్టి సో మీ దగ్గర ఉన్న దండలతో ఈ విధంగా యూజ్ చేసేసి అమ్మవారికి ఏదో ఒక దండ ఈ విధంగా అలంకరించండి చూసారుగా ఎంత బాగుంటుందో చాలా అందంగా ఉంటుందండి ఖచ్చితంగా పసుపు నీళ్ళతో పసుపు కుంకుమతో వాటిని మనము శుభ్రం చేసిన తర్వాత అమ్మవారికి యూజ్ చేయాలి మనం వేసుకునే నగలు కూడా అమ్మవారికి అలంకరించాలి అంటే పసుపు నీళ్ళతో శుభ్రం చేసిన తర్వాత మాత్రమే అమ్మవారికి అలంకరించాలి మర్చిపోవద్దు అండ్ తర్వాత జడ అండి ఇది మనకి బయట మార్కెట్లలో అవైలబుల్గా ఉంటుంది ఇది సపరేట్గా మేము తీసుకునేది అండి అమ్మవారి కోసమే దానికి వెనక చూసారా హుక్స్ కూడా ఉంటాయి నేను ఈ రబ్బర్ బ్యాండ్స్ ఎందుకు వేసాను అంటే ఎప్పుడైనా అమ్మవారికి పూల జడ వేయాలన్నప్పుడు ఆ రబ్బర్ బ్యాండ్ మధ్యలో జస్ట్ మనం పూలు పెడితే సరిపోతుంది ఇవి జడ బిళ్ళలు అండి జడ కుచ్చుళ్ళు మొత్తం ఒకటే సెట్ లాగా వచ్చేసింది చాలా నీట్గా ఉంటుంది సులభంగా అయిపోతుంది వెనక మనం పెట్టుకోవడానికి రెండు హుక్స్లు కూడా ఇచ్చాడు అంటే అది కదలకుండా జారకుండా ఎప్పుడైనా పూల జడ వేయాలన్నప్పుడు జస్ట్ ఆ రబ్బర్ బ్యాండ్ల మధ్యలో మనం పూలు పెట్టేస్తే సరిపోతుందండి రోజ్ ఫ్లవర్స్ కానీ చామంతి పూలు కానీ అచ్చం పూల జడలానే ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఈ విధంగా జడ అనేది పెట్టేసేయడం చాలా సులభంగా అయిపోయింది కదా నెక్స్ట్ ఒక జాకెట్ ముక్క అండి కొత్త పీస్ తీసుకోండి దాని మర్తని ఈ విధంగా మర్త వేసుకోండి వేసుకుంటే మనకి సులభంగా పెట్టడానికి సరిపోతుంది ఇంతేనండి చాలా సులభంగా అమ్మవారి అలంకరణ మనం ఇంట్లోనే చేసేసి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇంతే దీన్ని ఇప్పుడు పూలతోటి అది మొత్తం అలంకరించుకుంటే సరిపోతుంది ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్